రేపటి నుంచి సీఎం జగన్ మలివిడత ప్రచారం, ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో సభలు. ఈ 5 ఏళ్లలో ఏపీ ఆర్థిక వ్యవస్థ బలపడింది. 10 టీవీ కాంక్లేవ్ లో ప్రభుత్వ సలహాదారు సజ్జల. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రుణమాఫీ వార్, రాజీనామాలపై రేవంత్ హరీష్ సవాళ్లు. గాంధీ భవన్ గేట్లు మొత్తం ఓపెన్ చేశాం, కాంగ్రెస్ లో ఘర్వాపసీ నడుస్తుందన్న జగ్గారెడ్డి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ టూర్, కూటమి అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం. ఐఎన్సీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్, బీజేపీనే పక్కా లోకల్ అంటున్న కిషన్ రెడ్డి. నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం, పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు, వడగాల్పులపై వాతావరణ శాఖ హెచ్చరిక. ప్రశాంతంగా ముగిసిన 2వ దశ ఎన్నికలు, 63.5% పోలింగ్ నమోదు. వీవీప్యాట్లు లెక్కింపులపై పిటిషన్ల తిరస్కరణ, సుప్రీం తీర్పును స్వాగతించిన మోదీ. టాంజానియాలో భారీ వర్షాలు, 155 మంది మృతి, 51,000 ఇళ్లు ధ్వంసం. కోల్కతాపై పంజాబ్ గ్రేట్ విక్టరీ, 262 లక్షాన్ని 18.4 ఓవర్లలో ఛేదించిన పంజాబ్ కింగ్స్.